ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్యా, నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా తండ్రి యేసయ్యా, మా అందరికీ నీ యొక్క సన్నిధిని మాకు తోడై ఉంచి ప్రభా, నీ యొక్క మాటలు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నువ్వే తోడై ఉండి నడిపించండి తండ్రి యేసయ్యా. నీ యొక్క సన్నిధిని మేము అనుభవించి తండ్రి యేసయ్యా, నీ యొక్క మాటల్లోని మర్మాన్ని మేము తెలుసుకోవడానికి నువ్వే మంచి కాపుదల మాకు దయచేసి తండ్రి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నువ్వే తోడై ఉండి నడిపించి నీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. ప్రభా, నువ్వే సహాయంను దయచేసి నువ్వే తోడేండి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానము మత్తయి సువార్త 13:8. కొన్ని మంచి నెలలు పడి ఒకటి 100 అంతలు గాను, ఒకటి 60 అంతలు గాను, ఒకటి 30 అంతలు గాను ఫలించను, చెవుగల వాడు వినుగాక అని చెప్పను. ఈరోజు వాక్యాంశము విశ్వాసం యొక్క శక్తి. ఈరోజు వాక్యాంశము విశ్వాసము యొక్క శక్తి. అక్కడ మనము మత్తయి 13:8 అని అనగానే మనకి ముఖ్యంగా గుర్తు వచ్చేది విత్తువాని యొక్క ఉపమానం. ఆ విత్తువాని యొక్క ఉపమానంలో 13:8 చూస్తూ ఉండగా 13:8 చివరికి వచ్చినప్పుడు మంచి నేలను పడిన విత్తనములు, ఒక విత్తనము 100 అంతలు అంటే 100%, ఇంకొక విత్తనము 60 అంతలు అంటే 60%, ఇంకొక విత్తనము 30 అంతలు అంటే 30%. ఆ విధంగా ఒక మంచి నేలన పడిన విత్తనములు ఒకటి 60 అంతలు, ఒకటి 100 అంతలు, ఒకటి 30 అంతలుగా ఫలించడం మనం చూస్తాం. చివరగా దేవుడు అంటారు, చెవులు గల వాడు వినునుగాక. ఎవరికైతే చెవిగల వారు వినునుగాక, ఎవరైతే ఆ యొక్క మర్మాన్ని అర్థం చేసుకుంటారో వారు వినునుగాక అని దేవుడు చెప్తా ఉంటాడు. మనం చూసినట్లయితే అక్కడ యొక్క నేల యొక్క సారాన్ని బట్టి ఆ యొక్క విత్తనములు ఫలించడం మనం చూస్తాం. ఆ మంచి నేలని పడినవి కానీ ఒక విత్తనం 100 అంతలుగా, ఒక విత్తనం 60 అంతలుగా, ఒక విత్తనం 30 అంతలుగా ఫలించడం మనం చూస్తాం. ఆ నేలని మన హృదయంతో మనం పోల్చుకున్నట్లయితే, దేవుడి యొక్క వాక్యము మన హృదయంలోనికి ఉన్నప్పుడు, మన హృదయంలోనికి దేవుడి యొక్క వాక్యము వచ్చినప్పుడు, ఆ యొక్క నేలను మన హృదయంతో పోల్చుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నేను ఎంతగా విశ్వసిస్తామో మన జీవితాల్లో 100 అంతలుగా, 30 అంతలుగా, 60 అంతలుగా మనం ఫలిస్తాం. దేవుడి యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు నువ్వు నేను ఎంతగా దేవుడి యందు విశ్వాసం ఉంచుతామో, ఎంతగా దేవుడి యందు నమ్మకాన్ని ఉంచుతామో, ఆ విధంగా మన యొక్క జీవితాలు అంత ఫలభరితంగా ఉంటాయి. నీ యొక్క స్థితి నా యొక్క స్థితి మారాలి అంటే మన యొక్క విశ్వాసం చాలా గొప్పదిగా ఉండాలి అండి. నీ యొక్క స్థితి నా యొక్క స్థితి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను వెళ్తున్నా కూడా, నీ యొక్క మనం దేవుడి యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టే మన యొక్క స్థితి మారుతుంది. నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచావా, ఆ విశ్వాస జీవితమే ఈ లోకంలో నిన్ను విలువైన వ్యక్తిగా చేస్తుంది. మనం చూసినట్లయితే మన దేవుడు ఈ యొక్క కార్యనే చేస్తారు, ఈ యొక్క కార్యనే చేస్తారు, ఇటువంటి అద్భుతాన్నే చేస్తారు అని దేవుడికి ఒక లిమిట్ అనేది, ఒక పరిధి అనేది లేదు. కానీ మన దేవుడు ఒక నోటి మాట ద్వారా సమస్తాన్ని కలగజేసిన మన గొప్ప దేవుడు, ఆయనకి సమస్తము సాధ్యమని నువ్వు నేను విశ్వసించగలిగితే, ఆ యొక్క వాక్యాన్ని హృదయంలో పడిన వాక్యాన్ని మనం ఎంతగా విశ్వసిస్తామో, ఎంతగా మనం నమ్మిక ఉంచుతామో, ఆ విధంగా మన యొక్క జీవితాలు ఫలభరితంగా ఉండడం మనం చూస్తాం. మనం చూసినట్లయితే ఆ విశ్వాసం అనేది కూడా మనకు దేవుడు ఇచ్చినదే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చూసినట్లయితే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, కానీ ఇది దేవుని వరమే.
మనకి విశ్వాసం మనకి ఉన్నది అంటే అది దేవుని వరమే. దేవుడే మనకి ఒక గిఫ్ట్గా, ఫెయిత్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఆ యొక్క గిఫ్ట్ని మనం యూస్ చేసి ఆ యొక్క వరాన్ని, ఆ యొక్క విశ్వాసం అనే వరాన్ని మనం ఉపయోగించి ఈ లోకంలో ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి మనం చాటగలిగితే అంతకంటే గొప్ప ధనులు ఎవరు లేరండి. మనం ఏ విషయంలో విశ్వాసం ఉంచాలి, ఏ విధంగా విశ్వాసం ఉంచాలి అనే విషయం నుంచి మూడు విషయాలు, ఏ పరిస్థితులు ఎందు మనం విశ్వాసం ఉంచాలో ఈరోజు మనం నేర్చుకుందామండి. మన యొక్క ప్రసంగ అంశము విశ్వాసం యొక్క శక్తి. దానిలో మొదటి పాయింట్, దేవుడు నీ, నువ్వు క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. నేను మరొకసారి చెప్తున్నానండి, మనం క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా, అటువంటి టైంలో కూడా మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి. మనం చూచినట్లయితే మత్తయి సువార్త 15:21-28 అక్కడ ఒక కానాన్ స్త్రీ కనిపిస్తుందండి. ఏసయ్య వెళ్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రాంతంలో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ కానాన్ స్త్రీ కేకలు వేస్తూ, ప్రభువా నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుతుంది, నువ్వు వచ్చి స్వస్థత కలగచేయి, నాకు సహాయం చేయని కేకలు వేస్తున్నప్పుడు, అక్కడ మనం చూచినట్లయితే 21వ వచనంలో మనం చూచినట్లయితే ఆ కేకలు వేస్తున్న స్త్రీ వైపు ఏసయ్య కనీసం ఆవిడ వైపు కూడా చూడలేదండి. మన వాక్య భాగాన్ని మనం చూచినట్లయితే మత్తయి సువార్త 15:21-28 మనం చూచినట్లయితే ఆవిడ కేకలు వేస్తున్నప్పటికీ కూడా, కేకలు వేస్తున్నప్పటికీ కూడా ఏసయ్య ఆవిడ వైపు కనీసం చూడని కూడా చూడలేదు, మౌనంగా ఉండిపోయారండి. కనీసం ఒక్క మాట కూడా ఆవిడ వైపు చూసి మాట్లాడలేదు. మనం ఎవరైనా మనం ఒక అధికారి దగ్గరికి కానీ, ఎక్కడికన్నా ఒక అధికారి దగ్గరికి మనం వెళ్తే, వాళ్ళు కనీసం మన బాధ చెప్తున్నప్పుడు ఆ స్త్రీ ఎలా చెప్తుందంటే, ఒక రిక్వెస్ట్గా చెప్పట్లా, కేకలు వేస్తూ ఆవిడలో ఉన్న బాధంతా, ప్రభువా నాకు సహాయం చేయి, నా బిడ్డ బహుగా బాధపడుతుంది, ప్రభువా అని కేకలు వేస్తూ చెప్తున్నప్పటికీ కూడా, మన ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అటు ఇటు విధంగా మన బాధని మనం ఆయన ఎందు వెల్లడి పరుస్తున్నప్పుడు కూడా, ఆ యొక్క అధికారి ఏమి మాట్లాడకపోతే మనం ఎలా ఉంటామండి? అది ఆ యొక్క కేకలు వేస్తున్నప్పుడు ఏసైతో ఉన్న శిష్యులు ఏసైకి చెప్తున్నారు, ప్రభువా ఈవిని వెళ్ళిపోమ్మని చెప్పు, ఈవిని వెళ్ళిపోమ్మని ఏసైని వేడుకుంటున్నారు. అక్కడ ఆ యొక్క స్త్రీ పరిస్థితి చూడండి. అక్కడ ఏసై దగ్గరికి వచ్చి మాట్లాడాలి, నా యొక్క సమస్యను చెప్పుకోవాలని అనుకున్నది, కానీ ఏసయ్య ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయారు, ఆవిడ వైపు కూడా చూడట్లేదు. మళ్ళీ అక్కడ శిష్యులు కూడా ఆవిడని వెళ్ళిపోమ్మని ఏసయ్యని వేడుకుంటున్నారు. అక్కడ ఆవిడ యొక్క పరిస్థితి చూడండి, ఎంత తక్కువగా ఆవిడని చూస్తున్నా కూడా ఆవిడ విశ్వాసం కొంచెం కూడా తగ్గిపోలేదండి. కొంచెం కూడా ఆవిడ యొక్క విశ్వాసంలో తగ్గుదల లేదు. ప్రభువా నాకు సహాయం చే, అక్కడే ఉండిపోయి అడుగుతుంది. అడిగినప్పుడు వెంటనే ఏసయ్య, యేసుక్రీస్తు చెప్తారు, నేను ఇస్రాయేలీ ఇంటి వారైనా నశించిపోతున్న గొర్రెల యొద్దకే వచ్చాను, కానీ నీ యొద్దకు నేను పంపబడలేదు అని చెప్పి ఆవిడని పంపించేద్దామని దేవుడు అనుకుంటున్నా కూడా ఆ స్త్రీ ఏమనుకుంటుందంటే తెలుసా అండి, ఆ స్త్రీ ప్రభువా నాకు సహాయం దయచేయవా అని మరలా ఆవిడ వేడుకోవడం మనం చూస్తున్నాం. ఏసయ్య చెప్తున్నారు, ఏసయ్య ఫస్ట్ దానిలో ఏసయ్య ఆవిడ వైపు కూడా చూడలేదు. ఆ శిష్యులు అక్కడ ప్రభువా వీడు వెళ్ళిపోవడానికి, వీడు మిమ్మల్ని పంపించేయి ప్రభువా అని శిష్యులు వేడుకుంటున్నారు, కానీ నేను నీకోసం నేను పంపబడలేదని ఏసయ్య చెప్తున్నా కూడా ఆవిడ విశ్వాసం ఉంచి, ప్రభువా నాకు సహాయం దయచేయవా అని మరలా అడుగుతుందండి. అడుగుతున్నప్పుడు ఏసయ్య ఈ విధంగా చెప్తున్నారు, ఆవిడకు అర్థమవడం కోసం ఒక ఉపమాన రీతిగా ఇవారు చెప్తున్నారు, పిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయమంటావా, పిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయమంటావని చెప్తున్నప్పుడు ఆవిడ వెంటనే ఏమి ఆలోచించకుండా, నన్ను ఒక కుక్కతో పోల్చారా అని ఆలోచించకుండా వెంటనే ఆ యొక్క స్త్రీ ఏమంటుందో తెలుసా అండి, ప్రభువా పిల్లలు తింటున్న రొట్టె ముక్కలు కూడా అక్కడ కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువా, ఆ బల్ల మీద నుండి కింద పడిన ముక్కలు ఆ యొక్క కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువా అని ఆవిడ సమాధానం ఇచ్చిందండి. చూసారా, నాలుగు విధాలుగా ఆవిడ ఎంత చేసిరా ఆ విశ్వాసం తగ్గిపోలేదండి. మొదటిగా ఏసయ్య ఆవిడతో ఒక్క మాటైనా మాట్లాడలేదండి, మౌనంగా ఉండిపోయారు, ఒక్క మాట్లాడలేదు. రెండవదిగా
ఆయన యొక్క శిష్యులు అడుగుతున్నారు, ప్రభా ఇవిడిని వెళ్ళిపోమని చెప్పు, ప్రభా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని నువ్వు చెప్పు అని అడుగుతున్నారు. మూడవదిగా ఆవిడ నీ కొరకు నేను పంపబడలేదమ్మా, ఇస్రాయేల్ కొరకు వచ్చాను, నేను నశించిపోతున్న గొర్రెల కొరకు వచ్చానని కూడా ఆవిడ యొక్క విశ్వాసం తగ్గిపోలేదండి. నాలుగవదిగా ఆవిడని ఒక కుక్కతో పోల్చినా కూడా ఆవిడ విశ్వాసం తగ్గిపోకుండా అటువంటి ఏసయ్య మౌనంగా మాటలాడనప్పుడు కూడా ఆవిడ విశ్వాసం ఉంది కాబట్టి 28వ అధ్యాయంలో ఒక అద్భుతం జరిగిందండి. ఏంటి అంటే నజరేయుడైన యేసు క్రీస్తే ఆ స్త్రీ గురించి ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఏమని సాక్ష్యం చెప్తున్నారు అంటే, నీ విశ్వాసము గొప్పది, నీ యొక్క విశ్వాసము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో ఒక స్త్రీ గురించి యేసయ్య చెప్తున్నారు, ఇంతగా చేసినా కూడా ఆ యొక్క విశ్వాసం వదలకుండా దేవుడి ద్వారానే నేను స్వస్థత పొందుకుంటాను, దేవుడు మాత్రమే నాకు ఈ యొక్క పరిస్థితి నుంచి విడుదల కలగజేయగలరు అని ఎటువంటి నమ్మకంతో వచ్చిందో ఆ యొక్క నమ్మకం, ఆ యొక్క విశ్వాసం అక్కడున్న శిష్యులు గ్రహించలేకపోయారు. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు మన తండ్రి అయిన ప్రభువు మన పరమ తండ్రి గ్రహించి, అమ్మా నీ యొక్క విశ్వాసం గొప్పది తల్లి అని చెప్పారు. ఒక తండ్రి, ఒక దేవుడే ఆ యొక్క స్త్రీకి నీ విశ్వాసం గొప్పదని చెప్పి, నువ్వు ఏ విశ్వాసంతో అయితే ఇక్కడికి వచ్చి ఉన్నావో, నువ్వు ఏ విశ్వాసంతో అయితే ఏ నమ్మకంతో అయితే నా దగ్గరకు వచ్చి ఇంతగా విశ్వాసం ఉంచావో, నీవు కోరినట్లే నీకు కలుగునుగాక అని చెప్పారండి. ఎంత గొప్ప ధన్యత అండి. ఆ యేసయ్య మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో అవుతున్నా, ఆ పరిస్థితులు గుండా దేవుడు మౌనంగా ఉన్నట్లయితే అటువంటి అప్పుడు కూడా నువ్వు నేను ఆ యొక్క పరమ తండ్రి ఎందు విశ్వాసం ఉంచగలిగితే, ఆ దేవాతి దేవుడి ఎందు, ఆ రాజుల రాజుల ఎందు మనము విశ్వాసం ఉంచగలిగితే మన జీవితంలో అద్భుత కార్యాలు చూస్తామండి. మన యొక్క సాక్ష్యము, మన యొక్క విశ్వాసము కొంతమందికి ప్రోత్సాహకరంగా ఉంటుందండి. మన జీవితంలో జరిగే యొక్క కార్యాలను బట్టి, ఆ యొక్క కార్యాలను బట్టి, మనం ఉంచుతున్న విశ్వాసం ద్వారా మన జీవితంలో జరిగే కార్యాలను బట్టి, ఆ యొక్క కార్యాలను బట్టి ఎంతోమందికి మనం ఒక ఆశీర్వాదకరంగా మారుతామండి. మన యొక్క ప్రసంగాంశం ఏంటి అంటే విశ్వాసంలో ఉన్న శక్తి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఏసయ్య నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు మౌనంగా, ఏసయ్య దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా, నీ పరిస్థితి నీకు అర్థం కానప్పుడు కూడా నువ్వు నేను ఆయన యందు విశ్వాసం ఉంచాలండి. కొన్నిసార్లు మనం ఎంతో మన పరిస్థితి మనకు అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుంది, నిజంగా దేవుడే ఉంటే ఇలా జరుగుతుందా, ఎందుకు ఇలా జరుగుతుంది, నిజంగా ఏసయ్యే ఉంటే, దేవుడే ఉంటే ఇలా జరుగుతుందా అన్న అపనమ్మకం వస్తుంది. కానీ మన పరిస్థితి మనకి అర్థం కానప్పుడు కూడా నువ్వు నేను ఆ దేవాది దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే మనలో ఒక ఆశీర్వాదకరంగా చేస్తారండి. హెన్రీ మార్టిన్ అనే ఒక వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో ఒక చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు స్కూల్లో టీచరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు చాలా మంచి మార్కులు సాధించానని చెప్పి ఎంతో సంతోషంగా వాళ్ళ యొక్క ఇంటి వారికి వాళ్ళని చూపిద్దామని చాలా సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికైతే తన ప్రోగ్రెస్ రిపోర్ట్ని చూపి సంతోషించాలి అనుకున్నారో ఆ వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, హెన్రీ మార్టిన్ వాళ్ళ తండ్రి గారు. వాళ్ళ యొక్క తండ్రి మరణించారు. తల్లి చిన్న వయసులోనే మరణించింది, తండ్రి ఆ యొక్క యుక్త వయసు వచ్చినప్పుడు మరణించారు. ఆ యొక్క ఒంటరితనాన్ని తట్టుకోలేక ఇద్దరు చిన్న వయసులోనే తల్లి తండ్రిని పోగొట్టుకుని ఆ యొక్క ఒంటరితనాన్ని తట్టుకోలేక ప్రతిరోజు ఎక్కువ సమయం బైబుల్ చదవడానికి టైంని స్పెండ్ చేశారండి. ఆ యొక్క సమయాన్ని బైబుల్ చదవడానికి వినియోగించుకున్నారు. ఎక్కువ సమయం బైబుల్ చదువుతూ ఉండేవారు. ఎక్కువ సమయం బైబుల్ చదువుతా, కొంత ఏజ్ వచ్చిన తర్వాత, ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారండి. అక్కడ వారం వారం ఒక పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తూ ఉండగా అప్పుడు ఆ వాక్యానికి ప్రభావితమై, నేను ఈ లోకంలో బ్రతికితే నజరేయుడైన దేవుని కోసమే నేను బ్రతకాలి అని తీర్మానించుకున్నారండి. తీర్మానించుకున్న తర్వాత హిబ్రూ, గ్రీక్, లాటిన్ భాషలను నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి ప్రభా అని దేవుణ్ణి అడిగి, ఆయన చిత్తానుసారంగా నువ్వు భారతదేశం వెళ్ళి, ఇండియా వెళ్ళి, నువ్వు భారతదేశం వెళ్ళి నువ్వు అక్కడ సేవ చేయని చెప్పినప్పుడు అక్కడ ఒక భాష రాదే, ఆ లాంగ్వేజ్ నాకు రాదు, భాష రాదని తెలుసుకున్నప్పుడు వెంటనే ఇంకా కొన్ని రోజులు కష్టపడి హిందీ, ఉర్దూ ఆ రెండు భాషలు నేర్చుకొని 1901వ సంవత్సరం
సమయంలో ఆయన ఇంగ్లాండ్ నుంచి కోల్కతా రావడానికి ఓడ ప్రయాణం మొదలు పెట్టారండి. ఆ ఓడ ప్రయాణం 9 నెలలు సాగుతూ ఉండగా నేను ఎందుకు ఇండియా వెళ్లే వరకు నేను ఎందుకు వెయిట్ చేయాలి, నేను ఎందుకు వేచి ఉండాలి, నేను ఈ యొక్క పడవలోనే ఈ యొక్క ఓడలోనే నేను సువార్తను ప్రకటిస్తానని ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటించి వాళ్ళ హృదయాలు దేవుడికి సమర్పించేటట్లు వారిని రక్షించాడండి. ఆ విధంగా ఉన్నప్పుడు ఒకసారి ఓడలో ఉన్నప్పుడు చాలా గాలి, తుఫాను, వర్షం అలా గలిబిలిగా ఉన్నప్పుడు, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన గురించి ఆయన దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటారంట, మార్టిన్, మా హెన్రీ మార్టిన్, చూసావా ఇప్పుడు అనుకుంటున్నావు కదా ఎందుకు అనవసరంగా దేవుడి సేవకు వచ్చాను, ఈ యొక్క నడి సముద్రంలో ఉన్నాను, ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నాను, ఎందుకు ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావు కదా, చాలా బాధపడుతున్నావు కదా అని చెప్పినప్పుడు హెన్రీ మార్టిన్ ఈ విధంగా అన్నాడండి, ఏంటి అంటే నాకు బ్రిటిష్ కింగ్డమ్ అంతా రాసిచ్చినా కూడా దేవుడి సేవ చేయడంలో ఉన్న సంతోషం ఈ లోకంలో నాకు ఏది ఇవ్వదు అని ఆయనకి సాక్ష్యం చెప్పాడండి. ఆ విధంగా తను వచ్చేసిన తర్వాత, ఇండియాకు వచ్చేసిన తర్వాత, కోల్కతా దేశ ప్రాంతానికి పట్టణానికి వచ్చిన తర్వాత తన యొక్క సేవను మొదలు పెడుతూ సేవను సాగిస్తూ సువార్త ప్రకటిస్తూ రోజుకి 18 గంటలు కష్టపడుతూ ఆయన మనం ఒక్క బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి ఒక జీవిత కాలం అంతా పడుతుందండి. ఒక్క భాషలో నుంచి ఇంకొక భాషలో బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి జీవిత కాలం అంతా పడుతుంది. కానీ ఆయన జీవించిన కాలంలో 4 భాషల్లో, హిందీ, ఉర్దూ, అరబియా అండ్ పరసిస్, 4 భాషల్లో రోజుకి 18 గంటలు కష్టపడి 4 భాషల్లో మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన ట్రాన్స్లేట్ చేశారండి. చూసారా, ఆయన పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. ఒక స్థితి వచ్చినప్పుడు తల్లిదండ్రులు లేరు, ఏంటి నా స్థితి, పరిస్థితి నాది అర్థం కావట్లేదని దేవుడికి దూరంగా వెళ్ళిపోక, ఆయన ఎందు విశ్వాసం వదిలేక ఎక్కువగా ఆయన యొక్క వాక్యంలో గడపడం వల్ల దేవుడు వదిలిపెట్టక, చూడండి, ఒక మన భారతదేశానికి వచ్చి సేవ చేసి మన భారతదేశంలో ఉన్న 4 భాషల్లో ఆయన బైబిల్ని ట్రాన్స్లేట్ చేయగలిగారు. చూసారా అండి, మనకు అనిపిస్తుంది దేవుడు శోధిస్తున్నప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, మన పరిస్థితి ఏంటో అర్థం కాదు. కానీ కొంత సమయం వచ్చిన తర్వాత ఆ శోధన నుంచి మనం బయటపడుతూ ఉన్నప్పుడు పరిపూర్ణమైన సంతోషంలోనికి మన దేవుడు నడిపిస్తాడండి. కానీ సాతాను మనల్ని శోధిస్తున్నప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది, కానీ ఆ సంతోషం దుఃఖానికి, బాధకి దారితీస్తుందండి. ఆ యొక్క మార్టిన్ లూథర్ చనిపోయిన తర్వాత ఆయన యొక్క సమాధి మీద ఈ విధంగా రాశారంటండి, ఏంటి అంటే, తూర్పు దేశంలో ఇతను చేసిన సేవ చాలా గొప్పది, తూర్పు దేశాలు ఉన్నంత వరకు ఇతని సేవను ఎవ్వరూ మర్చిపోరు, ఇతన్ని ఎవ్వరూ మర్చిపోరు అని. చూడండి, ఆ యొక్క టైంలో ఆయన జీవితం ఏంటో అర్థం కాలేదు, తండ్రి లేరు, తల్లి లేదు, ఒక మార్గదర్శనానికి చూపించడానికి, నువ్వు ఇలా ఉండు అలా ఉండని చెప్పడానికి ఎవ్వరూ లేదు. కానీ ఆ పరమ తండ్రే అతన్ని చేయి పట్టుకొని ఆయనకి సాక్షులుగా ఒక ఆశీర్వాదకరంగా చేయగలిగాడండి. నువ్వు నేను కూడా మన పరిస్థితి ఏదో అర్థం కానప్పుడు కూడా ఆయన ఏందో విశ్వాసం ఉంచగలిగితే మన దేవుడు, మన రక్షకుడు, మన గొప్ప తండ్రి అనునిత్యము చేయి పట్టి నలిపించగల గొప్ప దేవుడు అండి. నువ్వు ఆయన సన్నిధిని అనుభవించగలిగితే ప్రతి నిత్యము అన్ని పరిస్థితి ఏదో అర్థం కానప్పుడు కూడా నువ్వు ఆయన చేయి పట్టుకుని నడవగలిగితే, నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే ప్రతిరోజు నిన్ను చేయి పట్టుకుని నడిపించే గొప్ప పరమ తండ్రి అండి. మన యొక్క ప్రసంగ అంశం విశ్వాసం యొక్క శక్తి. మొదటి పాయింట్ ఏంటి అంటే, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా నువ్వు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. 2వ పాయింట్ ఏంటి అంటే, దేవుడు మన పరిస్థితి అర్థం కానప్పుడు కూడా నువ్వు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. 3వ పాయింట్ ఏంటి అంటే, మనము విశ్వాసంలో ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి. మనము ప్రతిరోజు విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. చూసినట్లయితే మత్తయి సువార్త 17:20 చూసినట్లయితే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఇక్కడ మత్తయి సువార్త 17:20 ఈ వచనం మన అందరికీ తెలుసు అండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే మనము కొండను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే అక్కడికి పోతుంది. ఆవగింజ ఇస్రాయల్ దేశంలో చాలా చిన్నగా ఉంటదంటండి. ఆ ఆవగింజను భూమిలో వేసినప్పుడు ఒక మహావృక్షంగా మారుతుంది. ఆ యొక్క ఆవగింజను భూమిలో వేసి ఒక మహావృక్షంగా మారాలి అంటే
ప్రతిరోజు మనము దానికి నీరు నీరు పెడుతూ ఉండాలి, నీ ఒక బలాన్ని ఎరువు వేస్తూ ఉండాలి, ఒక నీరు పెడుతూ ఉండాలి. అది మహావృక్షంగా మారడానికి కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు పడుతుంది. అంటే మనం ప్రతిరోజు దాన్ని సంరక్షిస్తా నీరు పోస్తూ ఉండాలి. అలాగే మన విశ్వాసం ప్రతిరోజు ఎదగాలి అంటే నువ్వు నేను వాక్యం అనే యొక్క నీరుని మన హృదయాల్లో నింపుకోవాలండి. వాక్యము ప్రార్థన యొక్క శక్తిని మన హృదయాల్లో మనం ప్రతిరోజు ఆయనతో విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే ఎలా అయితే ఒక మహావృక్షము ఒక ఆవగింజ యొక్క ఆ యొక్క మహావృక్షంగా మారి వర్షాకాలంలో ఎండాకాలంలో ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందో, అలాగే నువ్వు నేను కూడా ఒక విశ్వాసంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడితో ప్రతిరోజు ఆయన యొక్క వాక్యం ద్వారా మన విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒక మన ఒక స్థితికి వచ్చినప్పుడు మనం ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటామండి. మన దగ్గరకు వచ్చి మన దగ్గర మన యొక్క సాక్ష్యాన్ని ఎంతో మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. మనం ప్రతిరోజు ఆయన యొక్క విశ్వాసంలో ఎదగగలిగే కృపలో మనం ఉండాలి అండి. మీరు మనం ప్రతిరోజు వాక్యం ద్వారా కానీ మనం ప్రతి వారము సంఘానికి వెళ్ళి అక్కడ జరిగే దేవుడు చెప్పిన అద్భుత కార్యాలు దేవుడు జరిగించిన కార్యాలు సాక్ష్యాల ద్వారా వినడం ఆయనలో ఆయన దగ్గరగా జీవించినప్పుడు మనం కూడా ఒక చిన్న విశ్వాసమే కానీ అది కొన్ని రోజులకి ఒక చిన్న ఆవగింజ మాత్రమే కానీ అది కొన్ని రోజులకు ఒక మహావృక్షంగా ఎలా మారింది అంటే దానిని ఒక సంరక్షకుడు ఉంటాడు, వాటర్ పోస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుడి యొక్క వాక్యాన్ని వినడం ద్వారా మనకి విశ్వాసం కలుగుతుందండి. రోమా పత్రిక 10:17 మనం చూసినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన మాత్రమే కలుగును. రోమాపత్రిక 10:17 చూసినట్లయితే వినుట వలన మనకి విశ్వాసం కలుగును. ఆ వినుటం అనేది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అర్థమవుతుందా అండి? మనం ప్రతిరోజు విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నట్లయితే దేవుడు ఆవగింజను అంత విశ్వాసాన్ని భూమిలో వేసి ఒక మహావృక్షంగా ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆ విశ్వాసంలో నువ్వు నేను వెళ్తా ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయనకు దగ్గరగా జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు ఆయన యొక్క వాక్యంలో ప్రార్థనలో ఆయన యొక్క మనసును తెలుసుకొని నువ్వు నేను జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఒక మహావృక్షంగా చేసి ఆశీర్వదించి ఎంతో మందికి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తారండి. ఈరోజు యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే నీవు దేవునిపై ఉంచిన విశ్వాసం యొక్క శక్తి, నీ విశ్వాసం గొప్పది అని నువ్వు నేను దేవుడి చేత చెప్పుకోవాలండి. నువ్వు నేను ఈ లోకంలో ఉన్న వ్యక్తుల చేత ఎలా అయితే ఆ కానాను స్త్రీతో దేవుడు చెప్పాడో నీ విశ్వాసం గొప్పది అమ్మా అని ఏ విధంగా చెప్పాడో ఈ లోకంలో ఉన్నప్పుడే మనం కూడా ఇక్కడ లోక ప్రజలకు అమ్మా నీ యొక్క విశ్వాసం గొప్పది, ఈ కార్యం జరుగుతుంది అని తెలియదు కానీ లోకమంతా అంటుందండి ఇది ఇంపాసిబుల్, ఈ యొక్క కార్యము యొక్క స్థితి మారడం మీ స్థితి మారడం ఇంపాసిబుల్, ఈ యొక్క కార్యం జరగడం ఇంపాసిబుల్ అని లోకమంతా చెప్తుంది. కానీ నువ్వు నేను దేవుడి యందు విశ్వాసం ఉంచిన మనము చెప్పాలి ఇది నా దేవుడి యందు పాసిబుల్ అవుతుందని నువ్వు నన్ను చెప్పాలండి. అది అండి విశ్వాసం అంటే. మన విశ్వాసంలో శక్తి ఉందని గ్రహించి ఆయన మౌనంగా ఉన్నప్పుడు కూడా మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మన పరిస్థితి అర్థం కానప్పుడు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. అదేవిధంగా మనం ప్రతిరోజు విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి అంటే మన యొక్క జీవితానికి వాక్యం అనే నీరు పోచి మనం పెంచాలి అండి. ప్రతిరోజు వాక్యాన్ని నేర్చుకో వాక్యాన్ని చదివి ప్రార్థన చేసే కృపను అనుగ్రహించాలి. ఆ వాక్యంలో ఉన్న దేవుని ప్రేమను దేవుని యొక్క కాపుదలను మనం తెలుసుకున్నట్లయితే ఆయన యొక్క విశ్వాసం నుండి మనం తొలగిపోము అండి. ఇటువంటి విశ్వాసం నువ్వు నేను ఉంచినప్పుడు దేవుడు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు నీ విశ్వాసం గొప్పదమ్మా అని నువ్వు నేను సాక్ష్యాన్ని పొందుకుంటే అంత గొప్ప భాగ్యం అండి. ఈ లోకంలో ఉన్నప్పుడే లోకస్తుల ద్వారా నీ విశ్వాసం గొప్పదమ్మా అని చెప్తా ఉంటే అది సమస్త మహిమ మన ద్వారా దేవుడికి చెందుతుందండి. విశ్వాసంలో నువ్వు ఉంచిన విశ్వాసంలో శక్తి ఉందని గ్రహించి నిన్ను విడవడు ఎడబాయడు ఎన్నడూ మరో అన్న దేవుడు ఉన్నాడని అని గుర్తు పెట్టుకొని ఆయన ఎందో విశ్వాసం ఉంచగలిగితే నీ యొక్క విశ్వాసంలో ఉన్న శక్తి ఈ లోకానికి ఆయన యొక్క గొప్పతనాన్ని చూపించే సాధనంగా నిన్ను నన్ను దేవుడు వాడుకుంటాడండి. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడవైన దేవా,
పరిశుద్ధాత్మ దేవ యెషయా తండ్రి, యెషయా మా మేము ఉంచిన విశ్వాసంలో శక్తి ఉన్నదని మాకు చెప్పిన తండ్రి యెషయా, ఏ విధంగా అయితే ప్రభా మంచి నేలన పడిన విత్తనములు 100 దంతలుగా 60 దంతలుగా 30 దంతలుగా ఫలించాయో అదేవిధంగా తండ్రి నీ యందు మేము విశ్వాసం తగ్గిపోకుండా, నీ యందు మేము ఎటువంటి అనుమానము లేకుండా తండ్రి యెషయా, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఇంపాసిబుల్ అని చెప్తున్న నా దేవుడు పాసిబుల్ చేస్తారని విశ్వసించి తండ్రి ఆశ్చర్యకరుడా మేము నీ వైపు చూస్తూ తండ్రి యెషయా మా యొక్క విశ్వాసాన్ని ఉంచి నీ యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటే బిడ్డలుగా మమ్మల్ని వాడుకొనండి తండ్రి యెషయా. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో తండ్రి యెషయా, వారు ఎటువంటి స్థితిలో ఉన్నా ప్రభా నువ్వు మౌనంగా ఉన్నప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా మా పరిస్థితి ఏంటో అర్థం కానప్పుడు కూడా యెషయా నీ వైపు నీ యందు విశ్వాసం ఉంచి నీ వైపు మా చేతులు చాచి నీ వైపు విశ్వసించే భాగ్యాన్ని అటువంటి వరాన్ని మాకు దయచేయండి తండ్రి యెషయా. దిన దినము తండ్రి నీ యొక్క విశ్వాసంలో మేము ఎదగడానికి మాకు సహాయం దయచేయండి. నీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించు ప్రభా యెషయా. ప్రభా నీ వాక్యాన్ని చదవడానికి ప్రార్థన చేయడానికి తండ్రి అటువంటి ఆత్మ కార్యాన్ని జరిగించి పరిశుద్ధాత్మ దేవా యెషయా నువ్వే సహాయం దయచేసి దిన దినము నీ యొక్క విశ్వాసంలో మేము ఎదగడానికి నువ్వు మాకు సహాయం దయచేయండి. నీ యొక్క గొప్ప కృపను కాపుదలను దయచేయండి తండ్రి. నువ్విచ్చిన విశ్వాసం మేము దిన దినము ఎదగడానికి నువ్విచ్చిన వరాన్ని ఉపయోగించి ఈ లోకంలో ప్రభ నీ మా యొక్క సాక్ష్యం ద్వారా ఎంతో మందిని ప్రభ నీ వైపు తిప్పే కృపను అటువంటి సాధనాలుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. అటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. ఎటువంటి స్థితిలో అయినా మేము నీ యందు విశ్వాసం తగ్గిపోకుండా తండ్రి విశ్వసించడానికి తండ్రి మాకు సహాయం దయచేయండి. నువ్వే తోడేయండి, నడిపించి నీ యొక్క గొప్ప కృప కాపుదల దయచేసి నీ నామానికి మహిమకరంగా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయగలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు మరలా అంటే యూట్యూబ్ ఛానల్లో దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్లో వీక్షించగలరు. అదేవిధంగా మీకు ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉంటే ఎంతో మందికి షేర్ చేసి మీరు దేవుని యొక్క దీవెనలు పొందగలరు. ఇప్పుడు మర్చిపోవద్దు, దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఆమెన్. See you next time.